భారత్ వికాస్ పరిషత్ అనే దేశవ్యాప్తంగా ఏర్పడిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ 1996లో అశ్విని సుబ్బారావు గారిచే హైదరాబాద్ లో స్థాపించబడిన ఈ సంస్థ గత 27 ఏళ్లుగా అవసరాల్లో ఉన్న అనేక మందిని ఆదుకున్నది వికలాంగులకు ఉచితంగా కాళ్ళు చేతులు వంటి అవయవాలను దానం చేయడమే కాకుండా డయాగ్నోస్టిక్స్ లో స్కానింగ్ ఎక్స్రే రక్త పరీక్షలు మొదలైన పరీక్షలు ప్రజలందరికీ అతి తక్కువ ధరలకే అందిస్తున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ మన భారత్ వికాస్ పరిషత్ ఇవి మాత్రమే కాకుండా కంటి పరీక్షలు కూడా మన సంస్థలో నిర్వహించబడును అనేక రోగాలతో విసిగి వేసారి ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని మన భారత్ వికాస్ పరిషత్ జెనరిక్ మెడికల్ షాప్ పేరుతో అన్ని రకాల మందులు అతి తక్కువ ధరలకి ప్రజలందరికీ అందిస్తుంది ఇక్కడ షుగర్ చెకప్ నీ క్యాప్స్ హాట్ వాటర్ బ్యాగ్స్ మొదలైనవి కూడా అందుబాటు ధరల్లో ప్రజలకు లభిస్తాయి మన కేంద్రానికి నరసింహరావు గారు వచ్చారు. ఆయనకి 3 సంవత్సరాలు అయింది కాలు పోయి. ఆయనకి కాలుకి చిన్న పుండు అయ్యి సెప్టిక్ అయ్యి తర్వాత అది ట్రీట్మెంట్ సరిగ్గా జరగక డాక్టర్స్ గాంధీ హాస్పిటల్లో కాలు తీసేశారు. ఇలాంటి నరసింహరావులు ఎంతోమంది వేరియస్ కారణాల వల్ల కాళ్ళు చేతులు పోతూ ఉన్నాయి. వీళ్ళందరికీ సహాయం చేయడానికి భారత వికాస్ పరిషత్ వికలాంగ కేంద్రం ముందుకొచ్చింది. ఈ కేంద్రాలు ఎస్టాబ్లిష్ అయింది 1996 డిసెంబర్ 11. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం 2600 పైచిలుకు మందికి ఇస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ప్రాబ్లమ్ని మా యొక్క సంస్థ మీ అందరి సహకారంతో చేయగలుగుతోంది. దీంట్లో మీరందరూ కూడా ధన రూపేణా టైం రూపేణా ఇంకా వేరే వేరే విధాలుగా మీరు మనకి సహాయం చేస్తున్నారు. మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. భారత వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ 30 సంవత్సరాల నుండి స్టార్ట్ చేశాం. మెయిన్గా వికలాంగులకి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో మేము ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాం. అప్పట్లో కొంతమంది వికలాంగులు మేము జైపూర్ పంపించాం. వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు వెళ్ళడానికి రావడానికి. తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందులు పడి అక్కడ కాళ్ళు పెట్టించుకొని వచ్చారు. మనం ఇక్కడే తయారు చేసి మనకి ఇక్కడే వీళ్ళకి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము భారత వికాస్ పరిషత్తులు కొంతమంది కలిసి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 2500 మందికి ఇస్తున్నాము. ఈ కాళ్ళు పెట్టినందువల్ల కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు, కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ ఆఫీస్కి వెళుతున్నారు. కాబట్టి ఒక 2500 రూపాయలు పెడితే ఒక మనిషికి మనుగడ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ చాలామంది ఈ ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తున్నారు. ఇది చాలా తృప్తినిచ్చే ప్రాజెక్ట్ మాకు భారత వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్లో. ఇంకా అనేకమైన చేస్తున్నాం కానీ ఈ ప్రాజెక్ట్ చాలా గొప్పది. ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్ట్ కోసం మాకు 50-60 లక్షల రూపాయలు కావాల్సి ఉంటుంది. అది మేము డోనర్స్ ద్వారా కలెక్షన్స్ చేస్తూ ఆటోమేటిక్గా ఈ ఇబ్బంది లేకుండానే ఎంతవరకు నడుస్తూ ఉన్నాం. దానికి ప్రజలందరికీ డోనర్స్ అందరికీ కూడా మా అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.